శీఘ్రస్కలనంతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి శిలాజిత్ తో సామర్థ్యం పెంచుకోండి, వివరాలకై కాల్ చేయండి. నంది అవార్డులు వచ్చాయన్నారు కదా? యాక్చువల్ గా నంది అవార్డులు మీకు బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ వచ్చినట్టున్నాయి కదండి. దీనికైతే హీరోయిన్ గా వచ్చింది, బెస్ట్ హీరోయిన్ గా ఓమల్లికి. ఓమల్లికి నేను డైరెక్షన్ చేసింది, డైరెక్టర్ గా కూడా వచ్చింది, అలాగే హీరోయిన్ గా కూడా వచ్చింది. ఓమల్లిలోని మీరు న్యూడ్ గా ఒక క్యారెక్టర్ అంటే ఒక సీన్ లో చేశారు. నాట్ న్యూడ్, మూవీ బోల్డ్. ఇప్పుడు ఒకటి చెప్తాను, రవివర్మ బొమ్మలు గీస్తాడు, ఏదో ఒక లక్ష్మీదేవిని బొమ్మ గీస్తారు. లక్ష్మీదేవికి ఇన్నడమంతా అందంగా ఇలా ఉంటుంది. ఎందుకనేది, సెక్స్ ఎక్స్పీరియన్స్ కోసం కాదండి. ఒక ఆడదాన్ని ఎంత అందంగా చూపించవచ్చు, ఆడదంటే మహాలక్ష్మిలాగా ఉండాలి, అలా ఉండాలి అనేది రవివర్మ గారు అన్ని అలాంటి బొమ్మలు గీస్తే, నేను ఓమల్లి సినిమా చేస్తే సేమ్ లైక్ ప్రపంచవ్యాప్తంగా నన్ను అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇస్ లైక్ రవివర్మ బొమ్మల్లాగా ఉన్నాయన్నారు. పోస్టర్స్ కానీ ఏవైనా డిజైన్స్ బయటకు వచ్చినా సరే ఆ బాడీని ఎలా అంటే అంత పెయింటింగ్ అనుకున్నారు. నాట్ రమ్యశ్రీ బాడీ, ఓన్లీ పెయింటింగ్ అంటే కళ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్తో. ఇప్పుడు అరకు మనం వెళ్ళామండి, లంబసింగి వెళ్ళామండి, ఎలా కనిపిస్తారు చెప్పండి. ఇప్పుడు కల్చర్ పెరిగిపోయి మళ్ళీ చీరలు వేసి ఇక్కడ దాకా జాకెట్లు వేసి అది కాదు. మన అరకు బుర్రా కేవ్స్ దగ్గర నుంచి ఏం కల్చరో మీరు చెప్పండి. స్టిల్ లవ్ మన ఇక్కడ శ్రీకాకుళంలో కల్చర్ ఏంటి చెప్పండి. శ్రీకాకుళం ఇంకా కొంచెం లోపలికి వెళ్తుంటే కల్చర్ ఏమిటి, లంబాడీస్ కల్చర్ ఏమిటి, వాళ్ళు బ్లౌజ్లో వెయ్యిరే కదా. సో దాన్ని తీసుకున్నాను కానీ అంతేగాని నూడుగా చేయడము అది కాదు, ఆ కల్చర్ని తీసుకున్నాను. ఆ కల్చర్ని తీసుకొని దాని మీద నేను చాలా నేచురల్గా వచ్చేలాగా. వితౌట్ బ్లౌజు ఎన్నో మూవీస్ వచ్చాయి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్లౌజ్ని కవర్ చేసి పిండిలు పెట్టడం అలాంటివి చేస్తారు. బట్ నేను అలా చేయలేదు. సో నాకు ఇష్టము, నేను అది చెయ్యాలనుకున్నప్పుడు అదే చేయాలి. దేన్నైనా రమ్యశ్రీ అలానే చేస్తుంది. ఇన్వాల్వ్ అయ్యాను, దాన్ని చెయ్యగలగను అని నేను అనుకుంటే 100% నేను అదే చేస్తాను. అంటే దానిలో క్లారిటీ ఉండాలి, నటన ఉండకూడదు, క్లారిటీ. నేను ఇంతవరకు సినిమాల్లో నటించాను కానీ రియల్ లైఫ్లో నటించాను. రియల్ లైఫ్లో ఎప్పుడు నా దానిలో నటన అనేది లేదు, ఏది మాట్లాడితే అదే వాస్తవం. అంతే దర్శి మేడం. తర్వాత మీరు 400 సినిమాలు చేశారు, 400 సినిమాల్లో 9 లాంగ్వేజ్లో చేశారు. ఆ లైఫ్ను వదులుకొని ఫీల్డ్ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో అసలు మీ గోల్ ఏంటండి? గోల్ ఏమి లేదండి, చెప్పాను కదండి. గోల్ అనేది ఇప్పుడు అంబేద్కర్ ఏ ఇయర్లో మనకు ఒక చట్టం రాశారండి, మీరు చెప్పండి. ఈ రోజుకి వీధికి శాసిస్తున్నట్టు ఉందండి. ఎందుకని చెప్పండి, ఆయనకి ఒక ఇంట్రెస్ట్ ఉంది. అంటే అంబేద్కర్ అప్పుడు రాజకీయ నాయకులే లేరా, వాళ్ళందరూ ఎందుకు లేరండి? ఈరోజు మనకి అల్లూరి సీతారామరాజు గారు ఎందుకున్నారు, ఎందుకు మాట్లాడుకుంటున్నాము? అలా ఏమిటంటే నాకు నా లైఫ్ స్టైల్లో నాకు ఒక అంబిషన్ ఉంది, ఆ అంబిషన్ని నేను ఇలా తీర్చుకోవాలి, దానికి పునాదే పొలిటికెళ్ళు దర్శి. అంతవరకే నేను నమ్ముతున్నానండి, అంతకు మించి ఇంకా నాలో అయితే ఏమీ ఆలోచనలు లేవు, ఏం లేవు. అంతే మేడం. ఇప్పుడు రాజకీయాల్లో ఉంటూ కూడా మీరు సినిమాలు చేస్తున్నట్టు విన్నాను, ఏ సినిమాలు అండి చేస్తున్నారు? నేను ఇంతవరకు చేయలేదు, ఇప్పుడు ఇంకా ఈ మధ్య కొత్తగా ఇప్పుడు కమిట్ అవుతున్న ఎంతో మంది ప్రజలు, లేదమ్మా మీరంటే మాకు చాలా అభిమానము. కుర్రాళ్ళు కూడా, అంటే కుర్రాళ్ళు మీన్స్ ఒక 18 ఇయర్స్ 19 ఇయర్స్, నేను డ్రాప్ అయ్యి ఒక 6-7 ఇయర్స్ అయింది అంతే కదా. సో వాళ్ళు కూడా నా లేదు మేడం మీలాంటి వాళ్ళు చెయ్యాలి, చాలా బాగా చేస్తారు మీరు అంటే. దానికి ఏమిటంటే ఇప్పుడు అంత హోమ్లీ క్యారెక్టర్స్, ఓన్లీ మదర్ క్యారెక్టర్స్, సిస్టర్ క్యారెక్టర్స్. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. అంటే జాగ్రత్త ఏమి కాదండి, ఏదైనా క్యారెక్టర్ క్యారెక్టర్ అండి. మీకు సినిమా ఫీల్డ్ అంటే పరిచయం లేదు, ఒంటరిగా వెళ్ళారు సినిమా ఫీల్డ్కి ఎప్పుడో 27 ఏళ్ల క్రితం, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు అక్కడ. ఈ స్టేజ్కి వచ్చారు, ఒక 400 సినిమాలు చేశారు. ఈ అంటే ఒంటరిగా వెళ్ళి సినిమా ఫీల్డ్లో సెట్ అవ్వడం అనేది
ఎవరికో కానీ జరగదు. ఎంతో ఒక ఇది కూడా ఉండాలి, లౌకింగ్ కానీ అలాంటివన్నీ అంటే ఆలోచన ధోరణి, ఒక మెచ్యూరిటీ ఉండాలి. ఇది ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అంటే, మీరు ఇంటర్ వరకే చదువుకున్నానన్నారు, ఎప్పుడు వెళ్ళలేదన్నారు అక్కడికి హైదరాబాద్. ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఎలాగా ఇందులో పాతుకుపోగలిగారు అంటే, ఒకటండి చెప్పాను కదా, కష్టే ఫలి, కృషి ఉంటే దేన్నైనా మనం సాధించవచ్చు. మనుషులు ఋషులు అవుతారు, ఋషులు అవుతారు. కిందని మనం కొండ మీద నుండి ఆ అందాలు అలా చూస్తూ పైకి వెళ్తే అంటే పైకి రీచ్ అవ్వగలిగితే ఇంకా చాలా లోకం చుట్టూ కనిపిస్తుంది. కొందరు కింద నుండే అమ్మో ఏంటి ఎన్ని ముళ్ళులు ఉన్నాయి, ఆవిడెక్కుతాడు ఇది అనుకొని భయపడిపోతారు. కొందరు మధ్య వరకు వెళ్ళి కిందకు దిగేస్తారు, అమ్మో ఇది ఇంకెక్కలేమరా బాబు అని. కిందకు దిగినంత ఉంటుంది పైకి ఎక్కేది కూడా. అది కొందరు ఆలోచించలేరు అంటే, ఒక్కొక్కరికి ఒక మెంటల్ స్టామినా ఉంటుంది, ఆలోచించే విధానం ఇది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఫ్యామిలీని ఎదిరించి వెళ్ళాను, ఫ్యామిలీకి ఇష్టం లేకుండా వెళ్ళాను. బట్ నేను వెళ్ళిన తర్వాత దేనికోసం వెళ్ళాను, అది నేను సక్సెస్ఫుల్గా సాధించకపోతే అన్నది నా దగ్గర ఒక గోల్ ఉంది. ఓకే, ఒక గోలు ఏమిటి, ఎస్ 100% నేను ఇండస్ట్రీకి వచ్చేసానంట, మంచి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చేసాను అని అంటే, బట్ నేను డెఫినెట్లీ దీనిలో సక్సెస్ సాధించాలి అనేది. మీరు లౌక్యం గురించి చెప్పారు, కొన్ని కొన్ని మనం ఇప్పుడు మాట్లాడుకోవటం కూడా అవని కొన్ని కాస్ట్ ఇంకోవచ్చు చెప్తున్నాను. ఆడపిల్లలంటే ఇండస్ట్రీకి వస్తే ఇక్కడ ఎలా ఉంటుంది వాతావరణం అనేది చాలా ఇట్లో అది పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. ఏది హాలీవుడ్ వరకు కూడా వెళ్ళిపోయింది, నాట్ బాలీవుడ్, హాలీవుడ్ వరకు కూడా ఇది వెళ్ళింది. బట్ నేనేమంటానంటే, నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఒకటి కావాలి, అది ఎక్కువ రేటు ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, కొనుక్కోను, డబ్బులు లేనిది ఎలా కొంటాను, దాన్ని ఎలాగైనా కొనాలి, పక్కోడిని అప్పు చేస్తాను, నీ దగ్గర డబ్బులు లేవు, అప్పు తీర్చవు, తంతాడు తిడతాడు ఏం చేస్తాడు ఏదో ఒకటి చేస్తాడు, నీకు ఎంత కెపాసిటీ ఉందో అదే చెయ్యి, నువ్వు దానికంటే చిన్నది ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటాను. ఇలాంటి మెంటాలిటీతో అంటే ఏమిటి, కాస్టింగ్ కోచ్ అంటే ఒక మనిషిని ఒక ప్రొడ్యూసరు డైరెక్టరు కమిట్మెంట్ అడుగుతాడు అనేది చాలా చాలా తప్పండి. ఒక అడిగారు అనుకోండి, ఎక్కడ లేదండి అలాంటిది, ఏ ఫీల్డ్లో లేదు, డాక్టర్స్లో లేదా ఇంజనీర్స్లో లేదా వేరే బిజినెస్లో లేదా ఎక్కడైనా ఉంటుంది. నీ క్యారెక్టరైజేషను, నీ పట్టుదల, నీకు ఏమి కావాలనే దాన్ని ట్రావెల్ చేస్తే రిజెక్ట్ చేస్తావు అంతే కదా. నా ఉద్దేశంలో నేను ఫేస్ చేసిన ఒక ఇది దీనిలో నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు 100 కోట్లు ఎట్టి సినిమా తీస్తున్నారు, లేకపోతే అప్పట్లో 15 కోట్లు ఎట్టి సినిమా తీశారు. ఒక 15 కోట్లు పెట్టగలిగదు, వస్తాదో తిరిగి రాదో కూడా తెలియని డబ్బుని పెట్టగలిగే వాడి దగ్గర ఎంత క్యారెక్టర్ ఉంటుంది, ఎంత సిస్టమేటిక్ ఉంటుంది. నచ్చిన ఐటెం కావాలని అనుకునేది ఎక్కడైనా ఉంది అంతే కదా. దాన్ని మనం కొనగలవా లేదన్నట్లదే మనం యాక్సెప్ట్ చేయాలా వద్దన్నది దగ్గర ఉంటుంది. నీ క్యారెక్టర్ నువ్వు చూసుకో కదా. అలాగే రమ్యశ్రీ ఏమో చాలా బాలనిసడిగా, నాకు నచ్చలేదు చెయ్యను, నన్ను ఎవరైనా డిమాండ్ చేశారు యాక్సెప్ట్ చేయను, నేను ఆ సినిమానే చెయ్యను. సో అలాగే ఒక క్యారెక్టరైజేషన్తో నాకేమి కావాలనే దాని మీద ట్రావెల్ చేశాను. కొంత అంటారు కదా అదృష్టం కూడా ఉండాలని, మేబీ అలాగా అంటే నేను అంత రెస్పెక్టబుల్ ప్లేస్లో ఈరోజు ఉన్నాను అని అంటే కారణం ఏమిటంటే వెరీ సెలెక్టెడ్గా, లేకపోతే చాలా ఇంకా ఇంకా చేసేసేదాన్ని అండి. ఓకే, అంటే అంత జాగ్రత్తగా ఉన్నాను అంటున్నారు. ఎస్, ఏమండి ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కోసం మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను, మీకు ఎప్పుడు అలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు చెప్పాను, ఆల్రెడీ దీనిలోనే వచ్చేసింది, నాకు ఇబ్బందులు రాలేదని కాదు చెప్పారు. మీరు ఎప్పుడైనా పర్సనల్ గా ఎదుర్కోలేదు? లేదు, నేను పర్సనల్ గా ఎదుర్కోవాల్సిన అవసరం లేదండి. నేను ఇందా చెప్పాను కదా, నాకు ఇష్టం లేదు, సినిమా మానేస్తాను, నాకు అవసరం లేదు. అంతే అంతే, నేను కావాలి అమ్మో రమ్యశ్రీ గారు చాలా బాగా చేస్తారు, మీ క్యారెక్టర్ రమ్యశ్రీ గారు అయితేనే బాగుంటారు అని అనుకుంటే, ఇప్పుడు కృష్ణ గారు, అక్కినేని గారు, శోభన బాబు గారు ఎందరు ఉంటే శోభన బాబు గారిని ఎందుకు పెట్టేవాళ్ళు, ఓ ఈ టైప్ ఆఫ్ అయితే అప్ప ఏం చేస్తారా శోభన బాబు గారు అంటే ఆయనే పెడతారు. అలాగే రమ్యశ్రీ గారు ఉంటే బాగుంటుంది, ఆమె అయితే చాలా బాగా చేస్తుంది అని అనుకున్నప్పుడు ఆ కమిట్మెంట్ వైపు వాళ్ళు వెళ్ళారండి. అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు మీరు దానికి ఫిట్ అవుతారు 100% అనుకుంటే, ఎగ్జాక్ట్లీ అంతే.
ఆలోచించలేండి, ఆ స్థాయి వాళ్ళది కాదు. నచ్చి ఏదో ఒక ఇది ఒక సరదాగా ఒక దీని కానీ వాళ్ళు అడిగి ఉండొచ్చు, మేబీ నీకు ఇష్టం ఉంటే వెళ్తావు లేకపోతే లేదు. నేను అంటుంది అదే, అలా అడిగారా లేదా అడుగుతారండి. అది ఎక్కడ ఉంటది అడుగుతారు. నేను రిజెక్ట్ చేసిన రోజులు కూడా చాలా ఉంటాయి. నాట్ ఓన్లీ దట్ ప్లేస్ అంటున్నాను, సినిమా ఒకటండి. ఇంకెంత మందితో నేను ఇదే చెప్తాను, సినిమా ఫీల్డ్ అనేది బోతద్దం అండి. మనకి చిన్నది ఇంత ముక్కు పడక ఎక్కడ ఉంటే బోతద్దం చూస్తే ఎంత ముక్కు పడక కనబడుతుంది. ఫీల్డ్ అనేది సెలబ్రిటీస్ అంటే మోడలింగ్ గానీ రాజకీయం గానీ, రాజకీయం 5 ఏళ్ళు ఉంటుంది తర్వాత ఊడిపోతుంది. ఒక పెద్ద మహామనిషి అన్నాడు, పేరు వద్దు, మహామనిషి ఒక మనిషి అన్నారు. ఏమన్నారండి? రమ్య గారు అమెరికాలో ఒక తానా అవుతుంది. తానా అవుతుంటే ఈ ఆటోగ్రాఫ్ కోసం ఆ రోజు మన వెంకటేష్ బాబు గారు, ఇలియానా, తర్వాత ఎవరెవరో ఆర్టిస్టులు ఉన్నాం, అల్లరి నరేష్, వీళ్ళందరూ ఉన్నాం. ఓకే, అందరూ ఒకే హోటల్లో స్టే. వచ్చిస్తూ వచ్చిస్తూ లేడరంటారు, అమ్మా ఈ మమ్మల్ని తొక్కేసి చేసేసి మాత అవసరం ఉన్నాడు తప్ప మేమెవరమో తెలీదు, 5 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఊడిపోతే ఖాతరు చేయరు, ఇటు మమ్మల్ని తొక్కుకొని వచ్చేసి మిమ్మల్ని ఆటోగ్రాఫ్లు ఇవ్వండి, సెల్ఫీలు ఇవ్వండి అని వస్తున్నారు. పదవ ఉన్నంత కాలము మనతో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే మనకు కనిపిస్తారు. పదవి ఊడిపోతే బాత్రూమ్కి వెళ్ళిన ఆడది కూడా మనం అలాగ వెళ్తుంటే లేవదో అని, దట్ ఈస్ పొలిటికల్. కానీ సినిమా ఆయన పొలిటీషియన్, ఒక పొలిటీషియన్. ఓకే, కానీ ఇప్పుడు సెలబ్రిటీ అని ఎవరైతే ఈ కళామ తల్లిని నమ్మి ఉంటారో వాళ్ళకి చాలా పెద్ద ఫ్రేమ్ ఉందండి, క్రేజ్ ఉంది. అది దానికి డబ్బులు ఎట్టుకొనుకోము, ఏమి చే స్వచ్ఛందంగా కలిగే ప్రేమది